అందరికీ శుభాభినందనలు. నా శిష్యుడు డైమండ్ రత్నం డైరెక్టర్గా ఫస్ట్ పిక్చర్ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఐ విష్ హిమ్ అండ్ ఆల్ ద టీమ్ ఎ ట్రెమెండస్ సక్సెస్ అండ్ ఐ వాంట్ మిస్టర్ రత్నం టు గో ఆన్ టేకింగ్ మూవీస్, టు గో ఆన్ డైరెక్టింగ్ మూవీస్. ఆల్ ద బెస్ట్ టు హిమ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మనం ల్యాండ్ ఫోన్ నుంచి ఐఫోన్ 10కి వచ్చాం, అలాగే బొగ్గు ట్రైన్స్ నుంచి మెట్రో ట్రైన్ వరకు మారిపోయాం. ప్రపంచం అంతా అప్డేట్ అవుతుంది, మన ఆలోచనలు కూడా అప్డేట్ అవ్వాలి అని నేను ఆలోచించుకుని ఈ కథ తయారు చేయడం మొదలైందండి. రచయితగా ఇది నా బుర్ర కథ అనుకుని కథ రాయడం స్టార్ట్ చేశాను. దర్శకుడు అయిన తర్వాత నా కథ కాస్త ఇది మా అందరి కథగా మారిందండి. జనరల్గా ఫస్ట్ టైం డైరెక్షన్ చేసేటప్పుడు టెక్నీషియన్స్ ఎవరు వస్తారు అని చిన్న టెన్షన్ ఉంటుంది. లక్కీగా మా ప్రొడ్యూసర్స్ ఒక డిఓపి రామ్ప్రసాద్ గారిని ఇచ్చారు. ఆయన ఆది సినిమాకి వినాయక్ గారిని పరిచయం చేశారు, అది పెద్ద హిట్ అయింది. అలాగే అతను అక్కడే సురేందర్ రెడ్డి గారు, అలా ఆయన ఎవరైతే ఫస్ట్ సినిమా ఆయన చేస్తారో వాళ్ళందరూ టాప్ డైరెక్టర్స్గా చరిత్రలో ఉన్నారు. అలాంటి లక్కీ హ్యాండ్ని నాకు అలాంటి టాలెంటెడ్ పర్సన్ నాకు ఇచ్చారండి ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్స్ సార్. అలాగే సాయి కార్తిక్ మా మ్యూజిక్ డైరెక్టర్ అండి. అనిల్ రావిపూడికి పటాస్ లాంటి ఫస్ట్ సినిమా అతనికి ఇచ్చారు, అలాగే తను లక్కీ హ్యాండ్ సాయి కార్తిక్ మాకు దొరికారు. అలాగే బిగ్ టెక్నీషియన్స్ అండి, ఆర్ట్ డైరెక్టర్ చిన్న గారు పూరి గారితో ఎన్నో సినిమాలు చేశారు. ఎడిటర్ వర్మ గారు, ఆయన బిగ్ టెక్నీషియన్. అలాగా ఈ సినిమాకి లక్కీగా అందరూ పెద్ద టెక్నీషియన్ కుదరటం నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. అట్ ది సేమ్ టైం లిరిక్ రైటర్స్ విషయానికి వస్తే బలి 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 రా బలి సాహోరే బాహుబలి అనే రాసిన శివశక్తి దత్త గారు, ఆయన కథ నచ్చితే కానీ లిరిక్ రాయరు. ఆయనకి కథ చెప్పడం జరిగింది, ఆయన కథ నచ్చి లిరిక్ రాయడానికి ఒప్పుకున్నారు. ఆడియో ఫంక్షన్కి వచ్చారు, మన ఓపెనింగ్కి వచ్చారు. అట్ ది సేమ్ టైం రామజోగయ్య శాస్త్రి గారు ఒక సాంగ్ రాస్తున్నారు, మన చంద్రబోస్ గారు ఒక సాంగ్, శ్రీమణి గారు ఒకటి, మన అర్జున్ రెడ్డిలో మధురం అని రాసిన శ్రేష్ట గారు ఒక సాంగ్, భాస్కర్ భట్ల గారు టీజింగ్ సాంగు. ఇట్లా బిగ్ లిరిక్ రైటర్స్ అందరూ మా టీంలోకి జాయిన్ అయ్యారు. అలాగే ఈ కథకి ఇన్ని వేరియేషన్స్ చూపించగలిగే హీరో ఎవరు అనుకుంటే మాకు ఆది గారు దొరకటం నాకు డైరెక్టర్గా నేను చేసుకున్న అదృష్టం అని చెప్పాలి. ఎందుకు ఇంత ఎగ్జైట్ అయ్యి చెప్తున్నానంటే ఈ సినిమాలో ఒక 5 పేజీల సీన్ ఉందండి. మొన్న కలిసినప్పుడు సరదాగా ఆఫీస్కి వచ్చినప్పుడు 5 పేజీల సీన్ని సింగిల్ టేక్లో చెప్పేశారు. అంటే అది స్క్రీన్ మీద ఇంకెంత బాగుంటుంది, అలాంటి హీరో నాకు దొరికినందుకు. కథ చెప్పిన తర్వాత చాలామంది చాలా చేంజెస్ చెప్తూ ఉంటారు హీరోలు, డైలాగ్ వర్షన్ చెప్పిన తర్వాత హీరో ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయా, నో చేంజెస్ అన్నారు. అంటే ఒక టెక్నీషియన్ అంత నమ్మే ఒక హీరో దొరికాడు, ఆయన మాకు రావటం నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలండి, వాళ్ళు ఒక వ్యక్తిగా కాదు ఒక సంస్థగా బతకాలని అనుకుంటున్నారు. చాలామంది కొత్త డైరెక్టర్ని, చాలామంది కొత్త టెక్నీషియన్ని పరిచయం చేయాలని వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళు దీపాల ఆర్ట్స్ కాస్త గీతా ఆర్ట్స్ బిగ్ బ్యానర్స్ లాగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా రైటింగ్ టీం స్క్రీన్ ప్లే, నా దగ్గర పనిచేసిన 5 అసిస్టెంట్స్ని ఈ సినిమా ద్వారా స్క్రీన్ ప్లే రైటర్స్గా మీ అందరికీ పరిచయం చేస్తాను. వాళ్ళందరూ ఒక్కొక్క త్రివిక్రమ్ శ్రీనివాస్, ఒక్కొక్క కొరటాల శివగారు లాంటి నా టీం ఉన్నారు. నా డైరెక్షన్ టీం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇలా మేము ముందు వచ్చి అతి త్వరలో ఒక అద్భుతమైన విజయంతో మేము మీ ముందుకు వస్తాం. ముఖ్యంగా మీడియా వాళ్ళకి చెప్పే విషయం ఏంటంటే, రచయితగా నేను ఎన్నో అడుగులు వేశాను బ్రదర్స్, రైటర్ డైరెక్టర్గా ఫస్ట్ తొలి అడుగు వేస్తున్నాను. నేను కూడా ఒక మీడియా వాడిని, హాస్యానందం అనే పత్రికలో సబ్ ఎడిటర్గా పనిచేశాను. ఒక రైటరు ఒక మీడియా వాడు ఇండస్ట్రీకి వచ్చి ఒక డైరెక్టర్ అవుతున్నాడు, మీరందరు సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను, ఆశీర్వదించండి, థ్యాంక్ యూ. ఇయర్ ఇన్ఫ్యాక్ట్ చాలా బాగుంది, ఆల్రెడీ ఒక సినిమా స్టార్ట్ అయ్యింది సాయి కిరణ్ అడవి గారి దాంట్లో, మళ్ళీ మొన్న ఒకటి స్టార్ట్ అయింది. సో ఇది ఇయర్లో నా 3rd ఫిలిం ఇది. సో మంచి ఎక్సైటింగ్ పేస్ అండ్ ది సేమ్ టైం నేను ఫస్ట్ ఎప్పుడు నేను థ్యాంక్స్ చెప్పేది మా ప్రొడ్యూసర్స్కి అండి. సో శ్రీకాంత్ గారికి చాలా థ్యాంక్స్, ఎందుకంటే కథను నమ్మి ఒక మంచి సినిమా అవుతుందని చెప్పి ఆయన ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాని తీయబోతున్నారు. సో ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ డైమండ్ గారికి, ఎందుకంటే ఒక మంచి కథ, ఇంతవరకు నాకు తెలిసి చాలా ఫ్రెష్ పాయింట్,
నన్ను అంటే ఒక యాక్టర్గా నాకు ఛాలెంజ్ ఈ కథ. అంటే వేరియేషన్ కావాలి, అట్ ది సేమ్ టైమ్ చాలా ఛాలెంజింగ్గా తీసుకొని చేయాల్సిన క్యారెక్టరైజేషన్ నాకు అంత ఛాలెంజింగ్ క్యారెక్టర్ నాకు ఇచ్చాడు. సో చాలా మంచి స్క్రిప్ట్ అని మేము అందరూ నమ్ముతున్నాం, కంప్లీట్ టీమ్ నమ్ముతున్నాం. సో అండ్ ఫస్ట్ ఫిలిం అవ్వడం వల్ల మేబీ తప్పకుండా చాలా కసిగా చాలా డైలాగ్స్ కూడా చాలా బాగా రాశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డైమండ్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను ఒక మంచి కథ నాకు ఇచ్చినందుకు. అలానే ఈ సినిమాకి టెక్నీషియన్స్, అంటే ఎలాంటి టెక్నీషియన్ కావాలి కావాలి మేము అనుకుంటూ ఉంటే, అంటే మా డాడీ ఎప్పుడు చెప్పేవారు అనమాట, ఎవడు సినిమా చేసిన తర్వాత ఎవ్రీడే యూస్ టు టెల్ మీ రామ్ప్రసాద్ గారితో పనిచేయాలి నువ్వు, రామ్ప్రసాద్ గారితో పనిచేయాలి నువ్వు, ఆయన ఒక ఎక్స్ట్రాడినరీ టెక్నీషియన్ అని. ఎప్పుడు ఇంటికి వచ్చి ఆయన ఎవడో సినిమా చూసి ఆ సీన్స్ అని చూసి బాగా ఎక్సైట్ అయ్యేవారు అనమాట. అండ్ ఆయన గురించి నాకు కొత్తగా ఏం చెప్పక్కర్లేదు, ఆయన ఎక్స్పీరియన్స్ ఎన్నో సినిమాలు ఎన్నో హిట్స్. సో అలాంటి ఒక ఇంత మా లాంటి టీమ్కి ఇలాంటి ఒక పెద్ద టెక్నీషియన్ రావడం, అండ్ ఆయన ఈ సినిమా కథ విని వెంటనే ఆయన ఎక్సైట్ అయ్యి కాబట్టి ఒప్పుకున్నారు ఆయన, లేదా ఆయన అంత ఈజీగా ఒప్పుకోరు. సో ఆయన ఎక్సైట్ అయ్యి తప్పకుండా నేను చేస్తాను ఇది 100% ఐ థింక్ ఇట్ విల్ బి ఒక మంచి సినిమా అవుతుంది అని చెప్పి ఒక నమ్మకంతో ఆయన రావడం మా టీమ్కి ఒక యాడెడ్ ఎనర్జీ అని చెప్పొచ్చు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే సాయి కార్తిక్ గారు అండి మ్యూజిక్. సో తను మీ అందరికి తెలుసు. సో సాయి కార్తిక్ గారు అండ్ మంచి టీమ్ మళ్ళీ వెంకట్ హీస్ డూయింగ్ యాక్షన్. సో అండ్ చాలా రోజుల తర్వాత, అంటే మళ్ళీ చాలా రోజులు కాదు మొన్నే చేసాం, రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మెయిన్ రోల్ చేస్తున్నారు. సో మేము ఆల్రెడీ లవ్లీ మా కాంబినేషన్లో ఒకటి వచ్చింది, మొన్న శమంతక్ మనీ వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ఆయనతో చేయడం, అంటే ఆయనతో ఎప్పుడు చేయడం అనేది ఛాలెంజింగ్, ఎందుకంటే ఒక మహానటుడు ఆయన. సో ఆయనతో మళ్ళీ కలిసి చేయడం అనేది నేను ఎప్పుడు ఒక అదృష్టంగా భావిస్తాను. సో లాట్ ఆఫ్ అదర్ యంగ్ అండ్ హ్యాపెనింగ్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ సినిమాలో హీరోయిన్స్ కూడా మేము త్వరలో అనౌన్స్ చేస్తాం. అండ్ ఈవెన్ ఐ థింక్ గాయత్రి గుప్తా గారు కూడా చేస్తున్నారు. సో అలానే పోసాని గారు అందరూ ఉన్నారు. సో పక్క ప్యాక్డ్గా ఈ సినిమా మీ ముందుకు రాబోతుంది. సో త్వరలో మీకు అన్ని డీటెయిల్స్ కూడా చెప్తాం. మీడియా స్వతంత్రానికి నమస్కారం అండి. ఇంకా గట్టిగా అందరికీ నమస్కారం అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. నా పేరు శ్రీకాంత్ దీపాల, దీపాల ఆర్ట్స్ మా సంస్థ. ఈ సంస్థలో 2వ చిత్రం అండి ఇది. మొదటి చిత్రం సకల కళావల్లభుడు రిలీజ్కి దగ్గరలో ఉంది, నెక్స్ట్ మంత్ ప్లాన్ చేస్తాం. బుర్రకథ గురించి చెప్పాలంటే చాలా స్టోరీస్ ఉన్నామండి. అంటే ఓపెన్గా వాట్ ఐ హ్యావ్ ఇన్ మై హార్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఆల్మోస్ట్ ఐ హ్యాడ్ 30-35 స్టోరీస్ విన్నాను నేను 2వ చిత్రం గురించి. బుర్రకథ ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు సెకండ్ థాట్ ఏం లేదన్నమాట, ఎస్ దిస్ విల్ బి మై నెక్స్ట్ మూవీ, ఇది మా సంస్థలో ఇది ఖచ్చితంగా పెద్ద చిత్రం అవుతుంది, విజయవంతమైన చిత్రం అవుతుంది, నా సంస్థకి మంచి పేరు తెస్తుంది అని నమ్మి వెంటనే ఇమ్మీడియట్గా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఇప్పుడు చేద్దామండి. మీరేమనుకుంటున్నారు, మీ మనసులో ఎవరు అనుకుంటున్నారు, అంటే హీరో ఎవరు అనుకుంటున్నారు, టెక్నీషియన్ ఎవరు అనుకుంటున్నారు, ఇమ్మీడియట్ అనమాట. సో స్టోరీ విన్న తర్వాత అంత ఎగ్జైట్ అయ్యానమాట. సో డిఫరెంట్ స్టోరీ అండి. అండ్ స్టోరీ తర్వాత ఓకే చెప్పిన తర్వాత కూడా నేను రీసెర్చ్ చేసుకున్నాను అనమాట, ఇలాంటి స్టోరీ ఇంకెక్కడన్నా ఉందా హాలీవుడ్లో కానీ లేకపోతే వేరే మూవీస్లోని లేదా మన దీంట్లోని. చాలా చెక్ చేసాం, చాలా రిఫరెన్సెస్ తీసుకున్నాం, ఎక్కడా దొరకలేదు. డెఫినెట్లీ ద బెస్ట్ స్క్రిప్ట్ అండి. దెన్ ఈ స్క్రిప్ట్ ఎవరు న్యాయం చేస్తారు, హీరో ఎలా చేయాలి, ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి పాత్రలోని, ఎవరు చేస్తారు. దెన్ అగైన్ ప్రతిదీ కూడా రీసెర్చ్ అనమాట ఆది గారు. సో వెన్ వీ అప్రోచ్ హిమ్ ఇట్ వాజ్ లైక్ ఫస్ట్ స్టోరీలోనే ఫస్ట్ సిట్టింగ్లోనే హీ లైక్ ద స్టోరీ, హ్యాడ్ సమ్ డౌట్స్, ప్రతిదీ కూడా మళ్ళీ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎవ్రీథింగ్ స్టార్టెడ్. ఆల్మోస్ట్ 2 మంత్స్ ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత మళ్ళీ 2 మంత్స్ స్క్రిప్ట్ మీద వర్క్ చేశారు. ప్రతి డైలాగ్ వెర్షన్, ప్రతి సీను బైక్ రావడానికి ఆది కూడా చాలా సపోర్ట్ చేశారు, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ దెన్ టెక్నీషియన్స్ లక్కీగా పెద్ద టెక్నీషియన్స్, దానికి కూడా అగైన్ ఆది గారు కూడా సపోర్ట్ చేశారు. దెన్ రత్నబాబు గారు ప్రతిదీ కూడా, అంటే జనరల్గా డైరెక్టర్ ఏంటంటే వస్తారు ఏదో స్టోరీ చెప్తారు దట్స్ హౌ అని అలా దీంట్లో ఉండేది. ప్రతి దాంట్లోని ప్రతి టీమ్ మెంబర్ని ఆయన ఇన్వాల్వ్ అవ్వడం, ప్రతి లొకేషన్స్ చూసుకోవడం, ప్రతి స్క్రీన్ అంటే ఏ టు జెడ్ అనమాట, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారనమాట యాజ్ ఎ డైరెక్టర్ యాజ్ ఎ రైటర్. థ్యాంక్స్ అండి రత్నబాబు గారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.